రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ షర్మిల మాట్లాడటంపై వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆవిడ రాష్ట్రానికి వచ్చింది ఇవాళ్లేనని వెంటనే మాట్లాడటం తగదన్నారు. ఇక్కడ అభివృద్ధి చూసి మాట్లాడానన్నారు ఆయన. తాము అభివృద్ధి చేశామని, షర్మిల వస్తే ఖచ్చితంగా చూపిస్తామన్నారు సుబ్బారెడ్డి. అమ్మే కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడేయలేదో, మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది, మీరు వచ్చారు, రండి. పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 జైల్లో పెట్టారు, అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతాను? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి, షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నా. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 జైల్లో పెట్టారు, అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు?